నామానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు నందు జూమ్లో చేరి వచ్చినటువంటి పెద్దలకు, సేవకులకు మార్నింగ్ కాన్ఫరెన్స్, అలాగే మెమరీ క్రిస్టియన్ అసెంబ్లీ ఓడి చెరువు సత్యసాయి జిల్లా వారి తరఫున ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఉన్నాడు మరొకసారి తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మన ఆశ్రమం పెంచి ఉదయకాలంలో ఈ జూమ్ మీటింగ్ జరుపుటకు 4253వ రోజు దేవుడు ఈ కూడికను జరుపుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహించాడండి. దేవుని స్తుతిస్తూ ఈ సమయంలో ఈ కూడిక ప్రారంభ ప్రార్థనతో మనము కూడికను ప్రారంభించుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు ప్రియులు, ముంబైలో ఉన్నటువంటి బోధన మంగుల్ గారి ప్రార్థనతో ఇప్పటికి ప్రారంభించుకుందామండి. వందనాలు అంకుల్ గారు. వందనాలు. చేరి వచ్చిన ప్రతి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ గల మా యేసయ్య, మీ పవిత్రమైన ఘనమైన నామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారం అంతా మీ కృపారెక్కలు నేర్పడం భద్రపరిచి ఉదయమున మీ కుటుంబం మమ్మల్ని తృప్తిపరచడానికి గాను, అనుదిన ఉదయ కాల వాక్య ధ్యానం ధ్యానించుటాను 4253వ దినాన్ని నడిపించిన స్థితులైనా ఈ కార్యభారం వహిస్తున్న బర్ణవాస్ అన్న గారిని బట్టి వందనాలు. వారిని వారి కుటుంబాన్ని దిగించండి, ఆశీర్వదించండి. చైర్పర్సన్గా ఉంటున్న సెడ్రక్ గారిని, వారిని వారి కుటుంబాన్ని సేవను దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అంతేకాదు ఈ కోరికను చక్కగా నడిపించుకొని మీ కృప దయచేయండి. ఈ దినమున కోరిక ఆరంభించుండగా సిద్ధపరిచిన వర్తమానం కొరకు సిద్ధపరిచిన దాసులు చక్కగా సిద్ధపరిచిన పనులు ప్రార్థన చేస్తున్నాం. పాట పాడేవారిని ప్రభు తండ్రిని ఆయన ప్రార్థించే వారిని కూడా మీ కృప తప్పించుకుంటున్నాం. నిజంగా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, మా కొరకు పరలోకము నిధులలో కనిపించారు. అపాత్రలమైన మమ్మల్ని పాత్రలుగా చేయడానికి మీరు మీ పవిత్రమైన రక్తాన్ని ధారపోసిన రక్తధారులు మమ్మల్ని కలిగి విమోచించి మీ ప్రియబిడ్డలుగా చేసుకున్నారు. అందరి బట్టి స్తోత్రాలు. మీరు రాకడ కొరకాయ మమ్మల్ని సిద్ధపరచుకున్నట్టు ఈ రీతిగా ఉదయకాల జూన్లో ప్రతి దినము మమ్మల్ని దర్శిస్తున్నట్టే స్థితి చెల్లిస్తూ ఈ దిన దీవెన పొందమని, ఈ దినములు మీరే మాతో ఉండి ఈ కోరిక అధ్యక్షుడిగా ఉండి మీరే నడిపించి మా ఘనత ప్రభావం కలిగించుకోనమని మా ప్రభుత్వము మా రక్షకునేశ్వరుద్ధున్నాము స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూడిగా ప్రారంభ ప్రార్థన చేసినటువంటి పెద్దలు ప్రియులు దేవదాన మంగుల్ గారికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సంగీతం ద్వారా దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. ప్రకటించిన రీతిగా అలంపూర్ తెలంగాణ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి రెడ్డిపోగు రాజు బ్రదర్ గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. అన్నా వందనాలన్నా. ఉన్నారు బ్రదర్. వందనాలన్నా. అన్నా పాట చేపొచ్చిన సేవకులకు అందరికీ మరియు పెద్దలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మన పాటల పుస్తకంలో నుండి 122వ కీర్తన పాడుకుందాము. 122వ కీర్తన. అన్న వినపడుతుంది కదన్నా? వినపడుతుంది. ఓకే ఓకే. ఎత్తైన కోటగా ప్రభు యేసు నాపై, ఎత్తైన కోటగా ప్రభు యేసు నాపై,
కృప చూపి నన్ను రక్షించే, కృప చూపి నన్ను రక్షించే, కృప చూపి నన్ను రక్షించే, కృప చూపి నన్ను రక్షించే. హల్లెలూయా హల్లెలూయా నీ హల్లెలూయా హల్లెలూయా నీ పాడి స్తుతించేదనెప్పుడు, కృప చూపి నన్ను రక్షించే, పాడి స్తుతించేదనెప్పుడు, కృప చూపి నన్ను రక్షించే. కరుణ చూపెను కలువారిలో తన రక్తము కాచే కాంక్షిత నాకై, కరుణ చూపెను కలువారిలో తన రక్తము కాచే కాంక్షిత నాకై, పరిశుద్ధ దేవుని సుతుడు, కృప చూపి నన్ను రక్షించే, పరిశుద్ధ దేవుని సుతుడు, కృప చూపి నన్ను రక్షించే. అల్లేలుయా అల్లేలుయా నీ అల్లేలుయా అల్లేలుయా నీ పాడి స్తుతించేదనెప్పుడు, కృప చూపి నన్ను రక్షించే, పాడి స్తుతించేదనెప్పుడు, కృప చూపి నన్ను రక్షించే. పాపరహితుడు పరిశుద్ధ దేవుడు 10,000లో పూజింపనర్హుడు, పాపరహితుడు పరిశుద్ధ దేవుడు 10,000లో పూజింపనర్హుడు, పరిశుద్ధ దేవుని స్తుతుడు, కృప చూపి నన్ను రక్షించే, పరిశుద్ధ దేవుని స్తుతుడు, కృప చూపి నన్ను రక్షించే. హల్లెలూయా హల్లెలూయా నీ హల్లెలూయా హల్లెలూయా నీ పాడి స్తుతించేదనెప్పుడు, కృప చూపి నన్ను రక్షించే, పాడి స్తుతించేదనెప్పుడు, కృప చూపి నన్ను రక్షించే. స్వరమండలముల సితారతోను సర్వజగములో సన్నుతించెదను, స్వరమండలముల సితారతోను సర్వజగములో సన్నుతించెదను, పరిశుద్ధ దేవుని స్తుతుడు, కృప చూపి నన్ను రక్షించే, పరిశుద్ధ దేవుని స్తుతుడు, కృప చూపి నన్ను రక్షించే. హల్లెలూయా హల్లెలూయా నీ హల్లెలూయా హల్లెలూయా నీ పాడి స్తుతించేదనెప్పుడు, కృప చూపి నన్ను రక్షించే, పాడి స్తుతించేదనెప్పుడు, కృప చూపి నన్ను రక్షించే. నా శ్రేయము దుర్గంబు తానే అంతము వరకు నిత్యమునుండు, నా శ్రేయము దుర్గంబు తానే అంతము వరకు నిత్యమునుండు, పరిశుద్ధ దేవుని సుతుడు, కృప చూపి నన్ను రక్షించే.
పరిశుద్ధ దేవుని సుతుడు కృప చూపి నన్ను రక్షించే. అల్లేలుయా అల్లేలుయా ని అల్లేలుయా అల్లేలుయా ని పాడి స్తుతించేదనెప్పుడు కృప చూపి నన్ను రక్షించే. పాడి స్తుతించేదనెప్పుడు కృప చూపి నన్ను రక్షించే. ఎత్తైన కోటగా ప్రభు యేసు నాపై, ఎత్తైన కోటగా ప్రభు యేసు నాపై కృప చూపి నన్ను రక్షించే, కృప చూపి నన్ను రక్షించే, కృప చూపి నన్ను రక్షించే, కృప చూపి నన్ను రక్షించే. అన్నా వందనాలన్నా, వందనాలు. వందనాలు. చక్కటి పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరిచినటువంటి బ్రదర్ రెడ్డిపోగు రాజు బ్రదర్ గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను అండి. వందనాలన్నా. ఉన్నాను బ్రదర్. ఈ సమయంలో మనము మంచి తరుణంలోకి వచ్చి ఉన్నామండి. మనకు వాక్య పరిచర్య అందించడానికి గుంటూరు ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని సేవకులు బ్రదర్ మానకొండ ప్రకాష్ బ్రదర్ గారు మన మధ్యలో ఉన్నారు. బ్రదర్ గారు మనకి ఇప్పుడు వాక్యం అందిస్తారు. వాక్యానికి ముందుగా వాక్య నడిపింపు నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి తాటపూడి ఇజ్రాయెల్ అంకుల్ గారు మనకు వాక్యము నడిపింపు నిమిత్తం ప్రార్థనలు నడిపిస్తారండి. వందనాలు అంకుల్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారం కలిగిన దేవ, నీ ఘనమైన మహిమ గల నామానికి స్తుతులు స్తోత్రాలు. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ రీతిగా ప్రతి దినము ప్రాతకాలమున 5 గంటల నుంచి ఆయా ప్రాంతముల నుంచి, ఆయా ప్రదేశాలు, పట్టణాల నుంచి, గ్రామాల నుంచి అయినా నీ దాసులను, సేవకులను, నీ బిడ్డలను అందరినీ సమకూర్చి మరి ఈ రీతిగా జూమ్ యాప్ ద్వారా మరి నాయన మార్నింగ్ కాన్ఫరెన్స్లో మమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి మీ కృపను అనుగ్రహించారు. నిత్యము ఈ రీతిగా మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి నీ ఘనమైన నామాన్ని స్తుతించే కృపనిచ్చారు. మరి ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి నీ దీనదాసుడు మా ప్రియుడు బర్ణబాస్ గారు మరి ఈ భారాన్ని భరిస్తూ సరిగిస్తున్నందుకు ఆయన పరిచర్యను మీరు దీవించండి, కుటుంబాన్ని మీరు దీవించండి. అదే రీతిగా మా నాయన ప్రారంభ ప్రార్థన చేసినటువంటి నీ దీనదాసుడు మా ప్రియుడు దేవదానం గారిని బట్టి, అలాగే చక్కటి పాట పాడి వినిపించినటువంటి రెడ్డిపు రాజు గారిని బట్టి ఇప్పుడు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో నాయన నీ దీనదాసుడు ప్రియుడు ప్రకాష్ గారు మరి వర్తమానం అందించడానికి సిద్ధంగా ఉండగా మీరు మాట్లాడితే మాకు క్షేమము, మాకు లాభము. ఆత్మపూర్ణులుగా చేయండి నాయన. మాకు కావలసిన సందేశాన్ని మీరు అందించండి. మా జీవితాలలో అది దిద్దుబాటును, పురికొరుపును మాకు నాయన అనుగ్రహించి మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని ముందున్న సమయాన్ని మీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చించి నిన్ను గణపరుస్తూ మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన మహిమగల నామమున స్తోత్రు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకుని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో వాక్య నడిపింపు నిమిత్తము ప్రార్థనలో ప్రార్థన చేసినటువంటి పెద్దలు ప్రియులు తాటపూడి ఇజ్రాయెల్ అంకుల్ గారికి నా ప్రేమ వందనాలు. 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 ఈ సమయంలో వాక్యం అందించడానికి వాక్యోపదేశకులు, దేవుని సేవకులు, గుంటూరు ప్రాంతంలో దేవుని సేవ జరిగిస్తున్నటువంటి దేవుని సేవకులు బ్రదర్ మానకొండ ప్రకాశ్ బ్రదర్ గారు మన మధ్యలో ఉన్నారండి. ఇప్పుడు మనకు బ్రదర్ గారు వర్తమానం అందిస్తారు. జూమ్లో ఉన్న మనమంతా వాక్యం ఎత్తబడుతుండగా మనమందరం వాక్యం శ్రద్ధగా విని మన హృదయంలో చేర్చుకొని వాక్య ప్రకారం జీవిద్దామండి. ఈ సమయంలో
దేవుని సేవకులు బ్రదర్ మాన్కొండ ప్రకాష్ బ్రదర్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. బ్రదర్ గారు వాక్య పరిచయం చేస్తారు. వందనాలు బ్రదర్ గారు. వందనాలు చంద్ర. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అదే కాలం జూమ్ లో చేరి వచ్చిన ప్రజలందరూ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అదే కాలం మరి ఒకసారి మీ అందరితో కలిసి రీతిగా సహవాసం చేయడానికి ప్రభు మాకు ఇచ్చిన అనుకూలతను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిపబద్ధులమై ఉన్నాం. అలాగే దీన్ని నిర్వహిస్తున్న ప్రియులు బర్నబాసునకు, అదే కాలం దీన్ని నడిపిస్తున్న ప్రతి తమ్ముడు షడ్రక్ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మంచిది, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూద్దాం చూడండి, వాస్తవానికి మేము కొంతకాలంగా ఫిలిప్పీ పత్రికను ఆలోచన చేస్తా ఉన్నాం. ఫిలిప్పీ పత్రికను ఒకసారి మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలను నేను చదువుతా చూడండి. 3 వచనాలను ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును, తిమోతియు శుభమని చెప్పి రాయినది, మన తండ్రి యొక్క దేవుని నుండి మన ప్రభువు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో తాలివారయుండుట చూచి అన్నాడు. మంచిది, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతులైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనాన్ని మీరు దీవించండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. చక్కటి మాటలు మీరు మాకు అనుగ్రహించండి. మాట వెంబడి మాటను, తలంపు వెంబడి తలంపును మీరు మాకు పుట్టించి మా తండ్రి మమ్మల్ని మీరు బలపరచండి. నా ప్రభా, చేరిన వారికి అవసరమైన సంగతులు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ మాట్లాడుతూ ఉంటుండగా నాకు మా ప్రభా మీ విశేషమైన కృపను, కనికరాన్ని మీరు మాకు అనుగ్రహించమని మా తండ్రి, వర్తమానం మీది మాట్లాడే దేవుడు మీరు మా ప్రభా, మా ఎందు మీరు నిలిచి మీ విశేషమైన సహాయాన్ని అదే కాలం మీరు మాకు అందించమని నా ప్రాణప్రియుడు రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభు వారి నామమును స్తుతించి స్తోత్రించి ప్రార్థన చేసి వినయమై అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, చదవబడిన లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే, మొదటి వచనంలో ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందని సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును అన్నాడు. రఘునందు ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట చూద్దాం చూడండి, ఒక మాట చూద్దాం. పరిశుద్ధులు అనే మాటను ఇక్కడ వాడుతూ ఉన్నాడు. ఆ తదుపరి ఇక్కడ ఏమన్నాడు అంటే అధ్యక్షులకును అన్నాడు, ఆ తదుపరి పరిచారకులకును అన్నాడు. అసలు పరిశుద్ధులు వారిని గురించి పౌలు ఎక్కడ పత్రిక రాసినా కూడా ఈ ప్రస్తావన ఆయన తీసుకొస్తూ ఉన్నాడు. ఈ ప్రస్తావనను పౌలు గారు తీసుకొస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చిన్న మనం ఆలోచన చేయవలసిన సంగతి ఏంటంటే, ఆయన రాసిన రాతలో ఆ శైలిని మనం జ్ఞాపకం చేసుకున్నందుకు మనం చూద్దాం. అసలు పరిశుద్ధులు అంటే ఎవరు అంటే, ఇక్కడ చూద్దాం చూడండి, పరిశుద్ధులు అంటే ఎవరు అనే మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుదాం చూడండి. యేసుక్రీస్తు దాసులను, అపోస్తలుడుగా అనునటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునై పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ అన్నాడు. రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు అన్నాడు. ఇక్కడ నేను ఇక్కడ అంటే పరిశుద్ధులు ఎవరు అంటే వారు దేవునికి ప్రియమైన వారు అని అర్థం. వారు ఎవరు? దేవునికి ప్రియమైన వారు అంటే పరిశుద్ధులకు అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో దేవుని ప్రియులకు అన్నాడు.
దేవుని ప్రియులకు, అంటే అనగా పరిశుద్ధులకు అన్నాడు. ఆ డిఫరెన్సియేషన్ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ వ్యత్యాసాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పరిశుద్ధుల యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ నొక్కి చెప్తున్నాడు ప్రభునందు ప్రియులారా. ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, పరిశుద్ధులైన వారు, వారెవరు అంటే వారు దేవునికి ప్రియమైన వారు అన్నాడు. వారెవరు? దేవునికి ప్రియమైన వారు. పౌలు ఆయన రాసిన ఆ శైలిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన చక్కగా ఒక మాటను మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, ద ఆర్డర్, ఆర్డర్ను ఫాలో అవుతా ఉన్నాడు. మొదట ఎవరు? పరిశుద్ధులు అన్నాడు. ఆ తదుపరి ఎవరు? అధ్యక్షులు అన్నాడు. ఆ తదుపరి ఎవరు అంటే పరిచారకులు అన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ పత్రికల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, నేను ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళతాను. మోషేను దేవుడు ఉపయోగించాడు, మోషేను దేవుడు ఉపయోగించాడు. మోషేను దేవుడు వాడుకున్నట్లు మోషేకు దేవుడు చేతికర్రను అందించాడు. మోషే పరిచర్యలో మోషేకు చేతికర్ర అందించబడింది. దావీదును వెలుగు తీసుకురావటంలో దావీదుకు వడిసెల దేవుడు అందించాడు. జాగ్రత్తగా వినండి, గిద్యోనుకు కొండలను అందించాడు. కానీ పౌలుకు మాత్రం ఆయన జీవితంలో సంకెళ్లను, చెరసాలను దేవుడు అందించాడు. అంటే పౌలు సేవా జీవితం అంతా కూడా సంకెళ్లతో, చెరసాలతో సాగింది. మోషే పరిచర్య చేతి కర్రతో సాగింది. దావీదు పరిచర్య ఒడిసెలతో సాగింది, లేదా సితారతో సాగింది. గిదియోను పరిచర్య కొండలతో సాగితే, పౌలు పరిచర్య సంకెళ్లతో సాగింది. పౌలు పరిచర్య చరసాలతో సాగింది. సంకెళ్లతో ప్రారంభం, సంకెళ్లతో ముగించింది. చరసాలతో ప్రారంభం, చరసాలతో ముగించబడింది. ఒక వ్యక్తి సువార్తను ప్రకటిస్తూ ఉండగా, సువార్తను బోధిస్తూ ఉండగా, స్వతంత్రుడుగా బోధించలేదు, స్వతంత్రుడుగా ముందుకు వెళ్ళలేదు. ఆయన చెరసాలతో, సంకెళ్లతో ఆయన వెళ్ళిన వాడుగా చూస్తాం. రమణందు ప్రియులారా, ఆయన సేవా విధానమే సంకెళ్ళు, ఆయన సేవా ఫలమే ఈ పత్రికను. అంటే పౌలు పరిచర్య సామాన్యమైంది కాదు. పౌలు దగ్గర ఉన్న పరిశుద్ధులు, పౌలుతో ఉన్న పరిశుద్ధులు ఎలా చెప్తాను ఈ పత్రికలోనే. ఇంకా దిగువకు వస్తే ఒక మాట అంటాడు, ప్రేతోర్యమును సేవలోను అనే మాటను అక్కడ ఉపయోగిస్తాడు. ప్రేతోర్యమును సేవలో లోని వారు వారందరికీ, తక్కిన వారందరికీ అంటాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, పౌలు సువార్తను ఎలా వ్యాపింపచేశాడు, ఫిలిప్పీల మధ్య అనైక్యత ప్రారంభమైంది. ఫిలిప్పీల మధ్య అనైక్యత ప్రారంభమైతే వారిలో ఉన్న అనైక్యతను ఉద్దేశిస్తూ, వారి ఐక్యంగా ఉండాలని ప్రస్తావిస్తూ, వారిని మెచ్చుకుంటూ పత్రిక రాస్తూ ఉన్నాడు. దీన్ని ప్రేమ పత్రిక అంటారు. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, పౌలు సువార్తలో, పౌలు సేవలో పౌలుతో ఉన్న పరిశుద్ధులందరూ కూడా పాలిభాగస్తులుగా నిలిచారు. అంటే ఒక్కొక్క పరిశుద్ధుడు ఒక్కొక్క సువార్తికుడుగా పనిచేశారు అన్నాడు. ఒక్కొక్క పరిశుద్ధుడు ఒక్కొక్క సువార్తికులుగా పనిచేసి వారు వెళ్ళిన స్థలాలన్నిటిలో దేవుని సువార్తను ప్రకటించారు. సువార్త వ్యాప్తి నాడు అలాగూ జరిగింది. పౌలును సంకెళతో బంధించారు. పౌలును సంకెళతో బంధించగా ఆయనను, ఆయన ఆయన దగ్గర ఉన్న సైనికులకు ఆయన సువార్త చేశాడు. ఫిలిప్పీ పట్టణంలో చెరసాల అధికారి అలానే ఉన్నాడు. ఆ తదుపరి ఆయన బంధించబడగా, దాదాపు 10 సంవత్సరాలు చెరసాలలో ఉండగా,
ఆయనను బంధించిన సైనికులకు ఆయన సువార్త చెప్పాడు. వారు రోమా పట్టణం నుంచి ఎక్కడికి వారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళినా వారు సువార్తను ప్రకటించారు. అంటే పౌలుతో ఉన్న పరిశుద్ధులు, పౌలుతో ఉన్న ప్రియులు, దేవుని ప్రియులు, వారు ఏం చేశారు అంటే పౌలు ద్వారా వినిన సువార్తను వారు వెళ్ళిన ప్రతి స్థలాలలో ప్రకటించారు. ఒక చిన్న ప్రశ్న, ఆనాడు ప్రతి ఒక్కరూ స్వార్థికులుగా వెళ్ళారు, ఈనాడు పరిశుద్ధులుగా ఉన్న మనం, మన వైఖరి ఎలా ఉంది, మన వైఖరి ఎలా ఉంది? అంత మాత్రమే కాదు, మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఆ ఆర్డర్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకులు అన్నాడు. అయితే దేవుని థియాలజీ, దేవుని థియాలజీ ఏంటంటే మంద కోసం ఎన్నడూ కూడా నాయకుడిని దేవుడు ఎన్నుకోడు. క్షమించండి, నాయకుని కోసం దేవుడు ఎన్నడూ కూడా మందను ఏర్పరచడు. మంద కొరకే దేవుడు నాయకుడిని ఏర్పరుస్తాడు. ఎవరి కోసం? మంద కొరకు మాత్రమే దేవుడు నాయకుడిని ఏర్పరుస్తాడు. సేవకుడైనా, పెద్దలైనా, కాపరైనా, వారెవరైనా సరే ఆయన మంద కొరకు మాత్రమే నాయకుడు, కానీ నాయకుల కొరకు దేవుడు మందను ఏర్పాటు చేయడు. అంటే నన్ను నాయకుడిని చేయటం కొరకు దేవుడు నాకు మందను ఇవ్వలేదు, ఆయన ప్రజల కొరకు దేవుడు నన్ను నాయకుడిగా ఎన్నుకున్నాడు అంతే. కాబట్టి ఆ దేవుని థియాలజీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అప్పగించిన మంద చాలా ప్రాముఖ్యం. అందుకే పౌలు అడ్రస్ చేస్తున్న సంగతి ఏంటో తెలుసా? పరిశుద్ధులు, మీరు దేవునికి ప్రియమైన వారు, మీరు దేవునికి ఇష్టమైన వారు, ఈ వీరి కొరకు దేవుడు నాయకత్వాన్ని ఇచ్చాడు, ఇదిగో అధ్యక్షుడిని ఇచ్చాడు. అంటే దేవుని కోణములో మోషే దగ్గర మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోషేను నాయకుడిగా చేయటం కొరకు దేవుడు మందనివ్వలేదు, ఆయన ప్రజల కొరకు, ఆయన వారి కొరకు దేవుడు మోషేను నాయకుడిగా ఎన్నుకున్నాడు. అయితే ఒక మాట, దేవుడు నాయకుడిగా మోషేను ఎన్నుకున్నాడు, మోషే నాయకుడిగా నియమింపబడ్డాడు, దేవుని ప్రజలు దేవుని చేత ప్రేమించబడిన వారు, వారిలో బలహీనత ఉంది, వారిలో పాపం ఉంది, కానీ దేవుడు వారిలో లోపమున్న మోసే వారిని ద్రోహులారా అనుట దేవుడు అంగీకరించలేదు. అలాగే దేవుని చేత ఎన్నుకోబడిన నాయకుడు దేవుని చిత్తములో దేవుని చేత నాయకునిగా తయారు చేయబడిన మోషే ఎదుటకు అనేక మంది లేచి విరోధంగా మాట్లాడిన వారి విషయంలో కూడా దేవుడు సహించలేదు. రెండు ఉన్నాయి, కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మోషేకి ఎదురుగా నిలిచారు, మోషేకి ఎదురుగా మాట్లాడారు, వారి విషయంలో దేవుడు సహించలేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న మందను తృణీకరించాడు మోషే, మోషేను కూడా దేవుడు అంగీకరించలేదు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే మనం నాయకులమైన, సేవకులమైన, పెద్దలమైన, ద మోస్ట్ ప్రయారిటీ, అత్యున్నతమైన ప్రాముఖ్యత దేవుని ప్రియులు అనగా దేవుని పరిశుద్ధులు, వారి విషయంలో మన ప్రాధాన్యత, వారు అత్యంత ప్రియమైన వారిగా మనం ఎంచాలి. అంటే నా నాయకత్వం కాదు, నా సేవకత్వం కాదు, పరిశుద్ధులు వారి కొరకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, స్వార్థికుడిగా, సేవకుడిగా, పెద్దగా దేవుడు ఎందుకు నియమించాడు? ఆయన మంద కొరకు, ఆయన ప్రజల కొరకు, ఆయన సంఘం కొరకు, ఆయన పరిశుద్ధుల కొరకు, ఆయన ప్రజల కొరకు, ఆయన ప్రియుల కొరకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అంటే దేవుని ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేను
నా వైఖరి దేవుని ప్రజల పట్ల ఎలా ఉంది? దేవుని ప్రజల కొరకు, మన కొరకు, సంఘం కొరకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోగా వారి పట్ల నా విధానం ఎట్లా ఉంది? దేవుడు నన్ను నాయకునిగా చేయటం కొరకు కాదు, దేవుడు నాకు స్థానం ఇవ్వటం కొరకు కాదు, దేవుడు నాకు ఆధిక్యత కొరకు కాదు, కేవలం తన మంద కొరకు, తన పరిశుద్ధుల కొరకు, తన వారి కొరకు, తన సంఘం కొరకు, తన వారి కొరకు మాత్రమే దేవుడు నన్ను నాయకునిగా ఎన్నుకున్నాడు. కాపరివా, సేవకునివికా, పెద్దవా ఎవరైనా కానీ ఆయన మంద కొరకు మాత్రమే మనం నాయకులుగా చేయబడ్డాము. మనం నాయకులుగా చేయబడడం కొరకు దేవుడు మందనవ్వలేదు, మంద కొరకు మాత్రమే దేవుడు నాయకునిగా మనల్ని ఎంచాడు. ఈ సత్యాన్ని, ఈ సంగతిని, ఈ విషయాన్ని మనం మరిచిపోకూడదు, మనం మరువకూడదు, మనం ఎన్నటికీ దీన్ని విస్మరించకూడదు. చాలా సందర్భాల్లో ప్రజల్లో బలహీనత చూస్తాం, పరిశుద్ధుల్లో చిన్న చిన్న లోపాలను చూస్తాం, అతి తొందరగా వారిని విమర్శిస్తాం, వారిని కోల్పోతాం. వారిని కాపాడడం, వారిని పెంచడం, వారి విషయంలో అత్యంత బాధ్యత వహించడం కొరకు దేవుడు మనల్ని నాయకులుగా ఏర్పరచుకున్నారు. ఒకవేళ వారి జ్ఞానం మన జ్ఞానంతో సరితూకకపోవచ్చు, ఒకవేళ వారి వైఖరి మన వైఖరితో సరితూకకపోవచ్చు. దేవుడు ఎందుకు అధ్యక్షతనిచ్చాడు, దేవుడు ఎందుకు పరిచారకత్వాన్ని అందించాడు అంటే వారి వలె వారి దగ్గరకు పోవాలి, వారిని అర్థం చేసుకోవాలి. అనేక సార్లు మోషే అయ్యా అయ్యా వారిని క్షమించకపోతే అసలు జీవ గ్రంథంలో నా పేరే తీసేయి అన్నాడు. అంటే దేవుడు ఏర్పరిచిన మంద పట్ల నాయకుని యొక్క ఆరాటం ఎంతగా ఉందో చూడండి. నేటి దినాల్లో ఏర్పడిన నాయకులు దేవుడు అప్పగించిన మంద పట్ల అంతగా ఆరాటం కలిగి ఉండాలి. ఈనాడు ఆరాటాలు చూడలేకపోతున్నాం, పోరాటాలే చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు అప్పగించిన ఆ పరిశుద్ధుల పట్ల లేదా దేవుని ప్రియుల పట్ల మన విధి విధానాలు ఖచ్చితంగా సరిగా లేవు. ప్రభునందు ప్రియులారా, వారిలో చిన్న చిన్న బలహీనతలు మనం చూస్తున్నాం. చిన్న చిన్న విషయాలకు వారు దేవుని చేత ప్రేమించబడ్డారు, దేవుని చేత రక్షించబడ్డారు, క్రీస్తు రక్తములో వారు కడగబడ్డారు, ఆయన రక్తములో వారు ప్రోక్షించబడ్డారు, ఆయన కృపకు పాత్రుడయ్యారు, ఆయన సన్నిధానానికి వారు ప్రవేశించారు. ఆ సంగతులన్నీ మనం మరచిపోయి తృణీకారంగా ఏడనగా అనేకులు దేవుని ప్రియులైన పరిశుద్ధులను పోగొట్టుకుంటున్నారు, వారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా విడిచి వెళ్ళిపోతున్నారు. లెక్క చెప్పవలసిన వారిమై ఉన్నాం, లెక్కను అప్పగించవలసిన వారిమై ఉన్నాం. నేను ఇన్ని సంవత్సరాలు నాయకుడిగా ఉన్నాను, ఇంతకాలం సువార్త చేశాను, ఇంతమందిని రక్షించాను, ఇంతమందిని కాపాడాను, మరి నీ ద్వారా పోయిన వారి సంగతి ఏంటి, నీ ద్వారా వెళ్ళిపోయిన వారి లెక్కేంటి అని ప్రభు అడుగుతాడు. అది నాన్న ప్రభు ఎదుట మాట్లాడక తప్పదు, ప్రభు ఎదుట నిలబడక తప్పదు. ప్రభునందు ప్రియులారా, ఆలకించండి, ఆలోచన చేయండి. మంద కొరకు మాత్రమే మనం నాయకులం, కానీ నాయకుని కొరకు మంద కాదు. ఒక మాట చెప్తాను, ఏ కారణమేదైనా కానీ ఒక వ్యక్తి మన నుంచి వెళ్ళిపోయాడు అంటే, ఒక విశ్వాసం మన నుంచి తొలగిపోయాడు అంటే, ఖచ్చితంగా రేపటి దినం ప్రభు ఎదుట అతని గురించిన సంగతి అడుగుతాడు. మనం చెప్పాలి పరిశుద్ధులందరికీ, పరిశుద్ధులందరికీ అంటే దేవుని ప్రియులందరికీ అన్నాడు. దేవుని ప్రియులైన వారి విషయంలో, దేవుని ప్రియుల ప్రియులైన వారి విషయంలో నాయకులుగా ఉన్నవారు వైఖరి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అని పౌలు యొక్క ఉద్దేశం. అది మాత్రమే కాదు, వారి కొరకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు,
వారి కోసమే, వారి కోసమే నాయకులుగా దేవుడు స్థానం ఇచ్చాడంతే. నీ స్థానం మన హోదాను కలిగించేది కాదు, నా స్థానం నాకు హోదాను తెచ్చేది. హోదా కోసం దేవుడు స్థానం ఇవ్వలేదులే, కానీ దేవుని ప్రజల క్షేమం కొరకు మాత్రమే దేవుడు మనకేమిచ్చాడు, స్థానం ఇచ్చాడు. కొన్నిసార్లు మన ఎదుట నిలిచేవారు ఉంటారు, కొరాహు వలె నిలిచి సవాల్ చేసేవారు ఉంటారు, బెదిరించేవారు ఉంటారు, భయపెట్టేవారు ఉంటారు. అయినప్పటికీ వారి విషయంలో దేవుడే బాధ్యత వహిస్తాడు, అది వేరే సంగతి. కానీ దేవుని ప్రియులైన వారు తొలగిపోయినా జారిపోయినా, వారి విషయంలో మన మాట మన వైఖరి సరిలేకపోయినా, ఒక దినాన ప్రభు వాటిని లెక్కడుగుతాడు. మనం అనుకుంటాం నా ద్వారా రక్షించబడిన వారు, నా ద్వారా వచ్చిన వారు, నేను పెంచిన వారు, నేను చేసిన సేవ, నాకు అప్పగించబడిన బాధ్యత, నా ద్వారా జరిగించిన కార్యాలు ఇవే ఘనంగా ఎంచుతాం. ప్రభునందు ప్రియులారా, ఇవి మాత్రమే కాదు, కానీ వీటితో పాటు ఖచ్చితంగా దేవుని ప్రియుల విషయమై దేవుడు లెక్కడుగుతాడు. ఎందరు నీకు అప్పగించాను, ఎందరు నీవు కాపాడగలిగా, ఎందరిని పోషించగలిగా, ఎందరు నీ విషయమై జారిపోయారు, వెళ్ళిపోయారు, నీకెందుకు స్థానం ఇచ్చాను, నీకెందుకు నాయకత్వం ఇచ్చాను, నీకెందుకు యాజకత్వం ఇచ్చాను అని అడుగుతాడు. ఆ విషయంలో ఖచ్చితంగా దేవుని ఎదుట మనం నిలబడవలసింది. ఒక మాట చెప్తాను, నాయకత్వం మనకి ఎన్నటికీ హోదా కాదు. దేవుని ప్రజల విషయమై, దేవుని ప్రజల కొరకు దేవుడు మనకు అందించిన స్థానం అంతే. వారి క్షేమం కొరకు దేవుడు మనకు అందించాడు. అంటే ఒక నాయకుడు నాయకుడిగా కనపడడం కోసం దేవుడు మందనివ్వలేదు, ఒక వ్యక్తిని నాయకుడు చేయడం కోసం దేవుడు మందనివ్వలేదు. దేవుని మంద కొరకు మాత్రమే మనం నాయకులుగా ఎంచబడ్డాం. మంచిది, మనం సాగి ముందుకు పోదాం. చూడండి 3వ వచనం, మొదటి దినము నుండి అన్నాడు. మొదటి దినము నుండి అంటే పౌలు ఫిలిప్పీ సంఘములో సేవను ప్రారంభించాడే, మొదటి దినము అంటే పౌలు ఫిలిప్పీ సంఘములో ఏం చేశాడు, సేవను ప్రారంభించాడు. ఫిలిప్పీ పట్టణములో పౌలు ఎదుర్కొన్న శ్రమలు ఉన్నాయే, ఆయన బెత్తాలతో కొట్టబడ్డాడు, అన్యాయంగా చెరసాలకు వేయబడ్డాడు. నాటి నుండి అన్నాడు, అంటే మొదటి దినము నుండి అన్నాడు, అక్కడి నుండి అప్పటి నుండి నేటి వరకు మీరు నాతో ఏమై ఉన్నారు, మీరు నాతో పాలివారు, పాలివారు, యు ఆర్ మై పార్ట్నర్స్ అన్నాడు. పౌలుకు ఫిలిప్పీ సంఘం సహకారులుగా నిలిచారు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, ప్రారంభములో ఫిలిప్పీ పట్టణంలో ఇబ్బందులు ఎదురైనా కూడా అక్కడ విశ్వాసులను బట్టి పౌలు సంతోషం నేటికి ఎలా ఉంది, కొనసాగుతూనే ఉంది. ఆ సంగతి చెప్తున్నాడు. ఫిలిప్పీలారా, ప్రారంభంలో ఇబ్బందులు ఎదురయ్యాయి, ప్రారంభంలో క్షమించండి, ప్రారంభంలో ఇబ్బందులు ఎదురయ్యాయి, ప్రారంభంలో చెరసాలలు ఉన్నాయి, ప్రారంభంలో దెబ్బలు ఉన్నాయి, హింస ఉన్నది, శ్రమ ఉన్నది. ఆనాటి ఆనాడు నుంచి అంటే పత్రిక రాస్తున్న కాలానికి, అనగా దాదాపు 10 సంవత్సరాల సమయానికి, ఫిలిప్పీలారా మీ పట్ల నా సంతోషం స్థిరంగా ఉంది అన్నాడు. అంటే సంఘం ఏర్పడి 10 సంవత్సరాల కాలానికి పౌలు చెరసాలలో ఉన్నాడు. అయినప్పటికీ సంఘం పట్ల పౌలుకున్న బాండింగ్ ఎంత ఎంత చక్కటి బాండింగ్మో తెలుసా, మీరు మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, మీరంటే నాకు ప్రేమ ఉన్నది, మీరంటే నాకు ఆప్యాయత ఉన్నది, ఇదిగో నేటికి మీ పట్ల నాకున్న సంతోషం అలానే ఉండిపోయింది, ప్రారంభ దినాలలో మిమ్మల్ని బట్టి మీ పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాను, నేటికి అనగా పత్రిక రాస్తున్న కాలానికి కూడా నేను అదే ప్రేమను కలిగి ఉన్నాను అన్నాడు. ఎంత మాదిరి, ఎంత మాదిరి. అందుకే ఫిలిప్పీలారా, 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 నేటికి అన్నాడు. అంటే సువార్త పక్షంగా పౌలు కొట్టబడ్డాడు, ప్రారంభ దినాల్లో చెరసాల్లో వేయబడ్డాడు. ఫిలిప్పీల మధ్య ఐక్యత
విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఫిలిప్పీలు ఉత్సాహంగా ప్రభువుని, ప్రభు యొక్క సువార్తను హత్తుకున్నారని సంఘాన్ని బట్టి పౌలు కృతజ్ఞతలు రాస్తున్నాడు. ఫిలిప్పీలారా, ఫిలిప్పీలారా, మీ మధ్య కొన్ని ఐక్యత సమస్యలు ఉన్నప్పటికీ, ఐక్యత విషయంలో కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ, దేవుని యొక్క సువార్తను మీరు హత్తుకున్నారు, దేవుని యొక్క సువార్తను మీరు ప్రకటిస్తున్నారు, దేవుని యొక్క సువార్త విషయంలో మీరు బాధ్యతగా ఉన్నారు. కాబట్టి నేను దేవునికి కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు, మీ విషయమై నాకున్న ప్రేమ నేటికి అలాగే నిలిచి ఉంది అన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ కదండి. మొదటి దినం, మొదటి దినం, మొదటి దినం అన్నాడు. అట్లయితే అక్కడ ఒక మాట అన్నాడు, చూద్దాం చూడండి. నాతో పాలివారు అన్నాడు, నాతో పాలివారు అన్నాడు. చూద్దాం ఏ విషయాలలో వారు పాలివారో అక్కడ ఒక మనం ఒక విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. ఏ విషయాల్లో వారు పాలివారు అన్నాడో మనం అక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం చూడండి ఏ విషయాల్లో వారు పాలివారు అంటే ఒక మాటను మనం అక్కడే జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా ఒకరు మొదటి అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదవండి. మొదటి అధ్యాయం 7వ వచనం. నా బంధకముల యందును, నేను సువార్త పక్షమున వాదించుట యందును, దానిని స్థిరపరచుట యందును, మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగ భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను. చాలు చాలు బ్రదర్ చాలు. మొదటి అధ్యాయం 7వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ మూడు విషయాలను అక్కడ జ్ఞాపకం చేశాడు. ఏంటి అంటే ఇక్కడ నా బంధకముల యందును అన్నాడు. అంత మాత్రమే కాదు, నేను సువార్త పక్షములో వాదించుట యందును, దానిని స్థిరపరచుట యందును అన్నాడు. పౌలుతో మీరు పాలివారు అన్నాడు. మీరు నాతో పాలివారు ఫిలిప్పీలారా, మీరు నాకు సహకారులుగా ఉన్నారు, యు ఆర్ మై పార్ట్నర్స్ అన్నాడు. అంటే మీరు ఏ విషయాలలో పాలివారు అంటే మొట్టమొదటి మీరు నా బంధకాలలో పాలివారు అన్నాడు. మీరు దేనిలో పాలివారు? మీరు నా బంధకాలలో పాలివారు అన్నాడు. 4వ అధ్యాయం 11వ మనం పౌలు యొక్క స్థితిని వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు చూద్దాం చూడండి ఏ విషయాల్లో వారు పాలివారు, ఏ విషయాల్లో వారు పాలివారు అంటే ఒక మాట చదువుదాం. 4వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. అధ్యాయం 4వ వచనం 11. నాకు కొదువ కలిగినందున నాకు కొదువ కలిగినందున నాకు కొలువ కొదువ కలిగినందున నేను లాగు చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో నేను ఏం కలిగి ఉన్నాను, సంతృప్తి కలిగి ఉంట నేర్చుకున్నాను అన్నాడు. అంటే ఫిలిప్పీలు పౌలు బంధకాల్లో ఉండగా, చెరసాలలో ఉండగా, చెరలో ఉండగా, సంకెళ్లతో ఉండగా, ఫిలిప్పీలు పౌలును వారు ఏం చేశారు అంటే పౌలు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. అంటే వీరు ఏ విషయాలలో పాలివారు అంటే పౌలు ఆర్థిక విషయాలలో వీరు పాలివారు. అంత మాత్రమే కాదు, 10వ వచనంలో ఒక మాట అంటాడు ఏమంటే, అప్పటికే ఏ సంఘపు వారును నన్ను ఏం చేయలేదు, మీరు తప్ప ఏ సంఘపు వారిని నన్ను జ్ఞాపకం చేసుకోలేదు అన్నాడు. 10వ వచనం మనం చూద్దాం చూడండి. మీరు నన్ను గురించి నాళ్లకు మరలా యోచన చేయసాగితురని అన్నాడు. అంటే ఫిలిప్పీలు అప్పుడు పౌలుకు జ్ఞాపకం చేసుకుని చాలా కాలమైంది. ఫిలిప్పీలు పౌలు యొక్క అక్కరను గుర్తించి చాలా కాలమైంది. అందుకే ఈ మాట రాస్తూ ఉన్నాడు. 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయనను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకుంట మంచి పని అన్నాడు. 16వ వచనం, ఎలా ఎలాగా తెస్లోనికేయులు కూడా
మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు నాకు సహాయం చేసి తిని అన్నాడు. అలాగే 18వ వచనం చూసినట్లయితే, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్రాదీత్ వల్ల నేను పుచ్చుకొని ఉన్నాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వీరు ఏ విషయాలలో పారివారు అంటే, మొట్టమొదటిగా పౌలు అవసరతను తీర్చుటలో వీరు పారివారు, పౌలు అవసరతను వీరు గుర్తించుటలో పారివారు, నా బంధకాలలో మీరు పాలివారిగా ఉన్నారు, నేను చెరసాలలో ఉండగా, అవసరతలో ఉండగా, అక్కరలో ఉండగా సంఘం నా పట్ల ఎలా ఉంది, బాధ్యతగా ఉంది, మీరు పాలివారు పాలివారు, దే ఆర్ మై పార్ట్నర్స్ అన్నాడు. ఫిలిప్పి సంఘానికి కృతజ్ఞతా వచనాలు చెబుతూ, మీరు నా బంధకాలలో పాలివారుగా ఉన్నారు, నేను బంధకాలలో ఉన్నానే కానీ ఇదిగో మీరు పంపిన వస్తువులు, మీరు చూపిన ప్రేమ, మీరు చూపిన ఆప్యాయత, మీరు చూపిన అనురాగం నాకెంతో ఆదరణ కలిగించింది అని సంఘానికి తన కృతజ్ఞతను తెలుపుతున్నాడు. ఎంత అద్భుతమైన సంగతి, ఎంత అద్భుతమైన సంగతి. ప్రభునందు ప్రియులారా, ఆలకించండి. నిజంగా దేవుని పని పట్ల, దేవుని పరిచర్య పట్ల మనం ఎలా ఉన్నాం? బంధకాలలో వారు పాలివారు, బంధకాలలో వారు పాలివారు. ఎలా చెప్తాను, ఫిలిప్పి సంఘస్థులు పౌలును చూడక చాలా కాలమైంది. మమధ్య సేవ చేసి బంధించబడి మమధ్య శ్రమను అనుభవించి వెళ్ళిన పౌలు ఎలా ఉన్నాడు? సంఘానికి చూడాలని ఆశ కలిగింది, ఆకాంక్ష కలిగింది, కోరిక కలిగింది. పౌలు ఎలా ఉన్నాడు? పౌలు ఎలా ఉన్నాడు? పౌలు ఎలా ఉన్నాడు? ఎఫ్రాదీతు నీవు లేచి వెళ్ళి పౌలు ఎలా ఉన్నాడో చూసిరా అన్నాడు. నేడు సంఘాలు ఇంకే ఆప్యాయతను కనపరుస్తున్నాయా? పనివారి బంధకాలలో ఇదే అనురాగాన్ని కలిగి ఉన్నాయా? ఇదే ఆప్యాయతను చూపుతున్నాయా? నా బంధకాలలో మీరు పాలివారండి అన్నాడు. మీరు అక్కడ జ్ఞాపకం చేసుకున్నారు, ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నారు, మీరు ఎంతటి గొప్ప పాలివారు నాకు అన్నాడు. వండర్ఫుల్ థింగ్ కదండి. నిజంగా ఈనాడు దేవుని సేవలో ఉన్నవారు ఈ తృప్తి కలిగి ఉంటే చాలు, ఫలానా వారు నాకు పాలివారు, ఫలానా సంఘం నా బంధకాలలో పాలివారు, ఫలానా వారు పాలివారు, ఫలానా సంఘం పాలివారు, ఇదిగో దేవుని ప్రియులు, దేవుని పరిశుద్ధులు, దేవుని చేత ప్రియులుగా ఎంచబడిన వీరు నాకు పాలివారు. అటువంటి చెప్పండి, మీరు పాలివారేనా? మనం పాలివారమేనా? మనం బంధకాలలో పాలివారిగా ఉన్నామా? బంధకాలలో పాలివారిగా నిలిచామా? అంత మాత్రమే కాదు, ఇంకో మాట అన్నాడు అక్కడ ఏంటంటే, వాదించుటల్లో పాలివారు అంటే విమర్శకు సమాధానం ఇవ్వడంలో పాలివారు ఫిలిప్పీలు. ఫిలిప్పీలు ఎవరు? స్వార్థను బోధిస్తూ ఉండగా, పౌలు స్వార్థను బోధిస్తూ ఉండగా స్వార్థ విషయంలో వచ్చే విమర్శలకు వీరేం చేస్తున్నారు? సమాధానం ఇస్తున్నారు. అందుకే ఆయన అన్నాడు, మీరు వాదించడంలో పాలివారు, స్వార్థ విషయమై నాతో వాదన చేసేవారు ఉన్నారు, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నేను ప్రకటిస్తూ బోధిస్తూ వెళుతూ ఉండగా ఆ విషయంలో వాదించేవారు ఉన్నారు, నాతో వాదిస్తుండగా నా పక్షాన నిలిచారు, నాతో నిలిచారు, ఇదిగో నాతో నిలిచి నన్ను విమర్శిస్తున్న వారికి సమాధానం ఇవ్వటంలో మీరు పాలివారు. ఒక సేవకునికి తన సేవా జీవితంలో అంతకుమించి ఏం కావాలి? తనతో ఉన్న సంఘం తన బంధకాలలో పాలివారుగా నిలిచితే, తనతో ఉన్న సంఘం ఏ సత్యాన్ని బోధిస్తున్నాడు, ఏ సత్యాన్ని స్థిరపరుస్తున్నాడు, ఏసే క్రీస్తయ్యుననే స్వార్థను ప్రకటిస్తూ ఉండగా విమర్శించే వారికి సమాధానం ఇస్తూ పౌలు పక్షంగా వాదించడానికి నిలిచిన వారు ఫిలిప్పి సంఘం అన్నాడు. ఎంత అద్భుతమైన సంఘం, ఎంత ప్రేమ కలిగిన సంఘం, పరిచర్యను ఎంతగా అర్థం చేసుకున్న సంఘం, పరిచర్య పట్ల ఎంత ప్రేమ కలిగిన సంఘం, పరిచర్య చేస్తున్న సేవకుణ్ణి అంతగా అంగీకరించిన సంఘం ఫిలిప్పీల సంఘం. అంత మాత్రమే కాదు, రెండో మాట, సువార్తను స్థిరపరచుటయందు అన్నాడు. సువార్తను స్థిరపరచడం అంటే
ఇప్పటికే విశ్వాసులుగా ఉన్న వారి హృదయాల్లో ఉన్న సందేశాన్ని మరింతగా వారు స్థాపిస్తున్నారు. అంటే అప్పటికే వారు సత్యాన్ని నమ్మారు, విశ్వాసులుగా ఉన్నారు. విశ్వాసులుగా ఉన్న వారి మనసుల్లో ఉన్న ఆ సత్యాన్ని కొందరు గలిబిలి చేస్తుండగా సువార్తను స్థిరపరచుటలో వారు పానివారుగా ఉన్నారు. ప్రభునందు ప్రియారా, వారు నమ్మిన దాన్ని, వారు కలిగిన దాన్ని, వారు పట్టుకున్న దాన్ని, వారి విశ్వాసాన్ని గలిబిలి చేసేవారు ఉన్నారు. దాన్ని స్థిరపరచడంలో వారు పానివారయ్యారు, దాన్ని స్థిరపరచడంలో వారు పానివారయ్యారు. అంటే పౌలు పక్షాన తన ప్రక్కన నిలుస్తున్నారు, తన పక్కన ఏ సమస్య వచ్చినా తన ప్రక్కన నిలుస్తున్నారు. సమస్యల్లో నిలవబడ్డారు, తన ప్రక్కన నిలవబడ్డారు. అంటే ఫిలిప్పీల సంఘం ఎలాంటిదంటే సమస్యను పంచుకున్నారు, అక్కరను పంచుకున్నారు, తన బాధను కూడా పంచుకున్నారు. వీరు పాలివారు అన్నాడు. ఫిలిప్పీ సంఘం వారు సమస్యను పంచుకున్నారు, వారు అక్కరను పంచుకున్నారు, వారు బాధను కూడా పంచుకున్నారు. ప్రభునందు ప్రియులారా, ఫిలిప్పీలు ఎంత మాదిరికరమైన వారు. పౌలు, నీ సమస్యలో మేమున్నాం, నీ అక్కరలో మేమున్నాం, నీ బాధలో మేమున్నాం, మేము నీకు పాలివారమే అన్నారు. ప్రభునందు ప్రియులారా, మీరెవరు? మీరెవరు? నిజంగా మీరు పాలివారేనా? సహకారుల, అపకారుల, సమస్యను తీర్చేవారా, సమస్యను తెచ్చేవారా? పౌలు జీవితంలో ఆయన సేవ ఫలించడానికి, ఆయన అంతగా ఫలభరితమైన సేవ చేయడానికి, విజయోత్సవంతో కూడిన సేవ అనగా సంఖ్యలతో చెరసాలతో కొనసాగుతూ చేసిన ఆ సేవ అంత ఫలభరితంగా ఉండడానికి కారణమేంటి తెలుసా? పౌలుతో ఉన్న సంఘాలు, పౌలుతో ఉన్న పరిశుద్ధులు, పౌలుతో ఉన్నవారు, వారు సమస్యను పంచుకున్నారు, వారు అక్కరను పంచుకున్నారు, వారు బాధను పంచుకున్నారు. నువ్వు దేన్ని పంచుకున్నావు? దేన్ని పంచుకున్నావు? ఒక మాట చెప్తా చూడండి, యోనాతాను దావీదు విషయంలో, యోనాతాను దావీదు యోగ్యుడని ఎంచాడు. అర్థమైందా? యోనాతాను దావీదు యోగ్యుడని ఎంచాడు. మా తండ్రి కన్నా దావీదు యోగ్యుడని ఎంచాడు. దావీదును ప్రేమించాడు. ఒక మాట చెప్తాను, చాలా సందర్భాల్లో కొంతమంది ఏమని వ్యాఖ్యానిస్తారంటే, యోనాతాను చాలా మౌనం కలిగినాడు, కొందరు ఏమీ మాట్లాడరు, మాట్లాడకపోయినా సంగతులన్నిటినీ వివేచిస్తారు, వివేచించి ఏది మేలైందో వారి వైపు వెళ్ళిపోతారు, మాట్లాడకపోయినా వారు మనల్ని గమనిస్తారు అంటారులే. కానీ నేను ఇలా చెప్తాను, నిర్ణయాలు చేయడం తేలికగానే నిర్ణయ ప్రకారం జీవించడం చాలా కష్టం. నా తండ్రి కన్నా దావీదు యోగ్యుడు అని నిర్ణయం చేశాడు యోనాతాను. బాగానే ఉంది, గమనించాడు, బాగానే ఉందిలే. కానీ తన నిర్ణయ ప్రకారం జీవించడంలో యోనాతాను విఫలమయ్యాడు. దేవునికి ఎవరిష్టం? నిర్ణయం చేయడం కాదు, నిర్ణయాలు ఎవరైనా చేస్తారు, నిర్ణయ ప్రకారం జీవించిన వారే ప్రభువుకి ఇష్టం. వారే పరిశుద్ధులు, వారే దేవుని ప్రియులు, వారే దేవుని సంఘం, వారే దేవునికి ఇష్టమైన పనివారు. నిర్ణయాలు చేయడం ముఖ్యం కాదు, నిర్ణయ ప్రకారం జీవించడం ముఖ్యం. దావీదు బలాద్యులలో 33 మంది లెక్కించబడతారు. కారణం ఏంటో తెలుసా? వారు నిర్ణయాలు చేసిన వారు మాత్రమే కాదు, కానీ నిర్ణయ ప్రకారం జీవించిన వారు. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో కూడా 5 స్త్రీలను మనం చూడగలం, రాహాబును చూడగలం, నిర్ణయం చేయడం కాదు, నిర్ణయ ప్రకారం జీవించింది. రూతును చూడగలం, నిర్ణయం చేయడం కాదు, నిర్ణయ ప్రకారం జీవించాను. యోనాతాను నిర్ణయం చేశాడు, కానీ నిర్ణయ ప్రకారం ఆయన ఏం చేయలేకపోయాడు, కొనసాగలేకపోయాడు. తండ్రి అయోగ్యుడని, తండ్రి శరీరుడని, తండ్రి యథార్థవంతుడు కాదని ఎరిగినా కూడా తండ్రితోనే వెళ్ళిపోయాడు. దావీదుతో నడిచి, దావీదుతో కలిసి, నేను యోగ్యుడైన వైపు, యథార్థవంతుల వైపు, సత్యవంతుల వైపు నిలిచాను, ఇది నా నిర్ణయాన్ని ప్రకటించలేకపోయాడు. తండ్రితో కలిసి వెళ్ళి మరణానికి వెళ్ళాడు.
ప్రభునందు ప్రియులారా, యోనాతాను గమనించవచ్చు, యోనాతాను విషయాలను సంగ్రహం చేయవచ్చు, కానీ ప్రయోజనం ఏంది, లాభం ఏంది, ఎంతవరకు ఫలితం? యోనాతాను నిర్ణయం చేయడంలో సఫలమయ్యాడు, కానీ నిర్ణయ ప్రకారం జీవించడంలో సఫలం కాలేదు. ప్రభునందు ప్రియులారా, నిర్ణయాలు అందరూ చేస్తారు, అందరూ పరిశుద్ధంగా ఉండాలంటారు, ఉండలేకపోతారు. ఆశా నిగ్రహం ఉండాలనుకుంటారు, ఆ నిగ్రహ శక్తిని కోల్పోతారు. నిర్ణయాలు చేయడం చాలా తేలిక, నిర్ణయ ప్రకారం జీవించడం చాలా కష్టం. సేవకు రావడం చాలా తేలిక, సేవలో ప్రభువుకు మహిమార్థంగా జీవించడం చాలా కష్టం. ఆవేశంగా ప్రభు కొరకు ప్రభువు నమ్ముకునే వారు ఉన్నారు, కానీ ఆ జీవిత పర్యాంతం ప్రభు కొరకు సాక్షిగా జీవించడం కష్టం. నేను అంటాను, నిర్ణయాలు చేసినంత తేలిక కాదు నిర్ణయ ప్రకారం జీవించడం. ఫిలిప్పీల సంఘం ఏది నిర్ణయించుకున్నారో దాని ప్రకారం పౌలు పక్షాన నిలిచారు. చూద్దాం, చూడండి, నేను త్వరగా ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. 19-20 వచనాలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 19-20 వచనాలు. నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. పౌలు దగ్గర ఎక్కడికైనా పంపించడానికి సిద్ధంగా ఉన్న వారు ఉన్నారు. అంటే పౌలు ఎవరిని పంపినా వారు అనుమతి కోరలేదు. తిమోతి, తీతు, ఎఫెఫ్రా, నువ్వు పలానా చోటకు వెళ్ళాలి అన్నప్పుడు వారి అనుమతి కోరలేదు. పౌలు దగ్గర ఎలాంటి వారు ఉన్నారు అంటే ఎక్కడికి పంపడానికైనా సిద్ధంగా ఉన్నారు. వీరే పౌలు యొక్క నిజమైన సహకారులు. సంఘం ఒక సహకారం, సంఘం సమస్యను పంచుకున్న సహకారం, సంఘం అక్కరను పంచుకున్న సహకారం, సంఘం బాధను పంచుకున్న సహకారం. సంఘం ఒక సహకారం అంత మాత్రమే కాదు, రెండవ భాగం ఏంటంటే పౌలుతో ఉన్న వ్యక్తులు మరొక సహకారం. పౌలుతో తిమోతి ఉన్నాడు, తీతు ఉన్నాడు, ఎఫ్రాదీత్ ఉన్నారు. పౌలుతో ఉన్నవారు పౌలు ఎక్కడికి పంపినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, పౌలు వారిని ఎక్కడికి పంపాలన్న వారి అనుమతిని ఆయన కోరలేదు. తిమోతిని వెళతావా, తీతుని వెళతావా, ఎఫ్రాదీత్ని వెళతావా, ఎక్కడికి వెళ్ళడానికైనా వారు సిద్ధమే, ఎక్కడికి పంపడానికైనా వీరు సిద్ధమే. ఒక మాట చదువుదాం చూడండి, నేను జ్ఞాపకం చేస్తాను, మీరు తర్వాత చదవండి. సహకారులు అంటే ఆ పరిచారకుల యొక్క లక్షణం, సహకారుల యొక్క లక్షణం, సహకరించే వారి యొక్క మనసు ఎలా ఉండాలంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానావిందు సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కానావిందు సందర్భంలో దేవుడు ఆ విందులో ఆయన పిలవబడగా యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అక్కడున్న పనివారితో, పరిచారకులతో ఇలా చెప్పింది, ఆయన మీతో చెప్పింది చేయుడి అంటుంది. ప్రభునందు ప్రియారా, ఆలకించండి, నేను ముగిస్తా ఉన్నాను. ఆయన మీతో చెప్పింది చేయుడి అన్నప్పుడు మీరు వెంటనే తొందరపడి వెళ్ళి, అయ్యా మీ తల్లి మాతో చెప్పింది, ఆయన మీతో చెప్పింది చేయుడి అని మాట్లాడారు, మరి మీతో మీరు మాతో ఏం మాట్లాడతారు, మీరు మాతో ఏం చెప్తారు అని అనగలేదు. అంటే నిజమైన సహకారులు ఎలాంటి వారంటే ప్రభువు చెప్పేంత వరకు వారు వేచి ఉన్నారు. ప్రభువు మీరు వెళ్ళి నీళ్లతో బాణాలు నింపండి అన్నప్పుడు ప్రభువుకు వారు సలహాలు ఇచ్చిన వారు కాదు. ప్రభువా, వారికి కావలసిన ద్రాక్ష రసం మీరేమో నీళ్లతో నింపమంటున్నారు, మరి నీళ్లు ద్రాక్ష రసంగా ఎలా మార్చబడగలవు, ఇక్కడ ద్రాక్షారసం అవసరమై ఉన్నది అని ప్రభునందు ప్రియారా వారు మాట్లాడిన వారు కాదు. అంటే ప్రభువు దగ్గర ఉన్న పనివారు ఏది చెప్తే అది చేశారు.
ప్రభువుకు సలహా ఇచ్చిన వారు కాదు, ప్రభువుకు బదులు చెప్పిన వారు కాదు, ప్రభువు వారిని పిలిచి మాట్లాడేంత వరకు వేచి ఉన్నారు. రెండవది, అందులో ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకువెళ్ళండి అన్నప్పుడు వారు మౌనంగా ఏమీ మాట్లాడకుండా తీసుకొని విందు ప్రధాని యొద్దకు పోయారు. ఒక నీటి చుక్కనైనా వారు రుచి చూసిన వారు కాదు. ప్రభులతో పిల్లరా, ప్రభువు దగ్గర ఉన్న పనివారు నమ్మకమైన వారు, అంటే ఈ పనివారు వేచి ఉన్న పనివారు, అంటే ప్రభువు మాట్లాడేంత వరకు వేచి ఉన్నారు, ప్రభువు చెప్పిన పని విషయమై బదులిచ్చిన వారు కానీ సలహా ఇచ్చిన వారు కానీ మారు మాట్లాడిన వారు కాదు, మౌనంగా ప్రభు అప్పగించిన పనిని చేశారు. మనసులో సహితం వారు సనగలేదు. దానిని మీరు తీసుకుని వెళ్ళండి అని ప్రభు ఆ పనిని అప్పగించగా వారు నా ఒక నీటి బొట్టునైనా వారు రుచి చూసిన వారు కాదు. దేవుడు మహిమ పరచబడటం కొరకు ఆ పని వారు కారణమయ్యారు. ప్రభునందు ప్రియులారా, పౌలు పనిలో పౌలు మరింత విజయవంతంగా మరింత ఫలభరితంగా ఆయన పరిచర్య చేయడానికి పౌలుతో ఉన్న సహకారులు కారణమయ్యారు. మీరు దేనికి కారణం? మీరు దేనికి కారణం? మీరు దేనికి కారణం? ప్రభునందు ప్రియులారా, వారు మంచి సహకారులు, వారు మంచి సహకారులు. పౌలుతో ఉన్న తిమోతి అలాంటి వాడే, తీతు అలాంటి వాడే, ఎఫ్రొదితు అలాంటి వాడే. ఒక మాట చదువుతా చూడండి, తెస్సలోనికయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు తిమోతితో ఇలా అంటాడు, నువ్వు వెళ్ళి సువార్త పక్షంగా వారిని హెచ్చరించుటకును స్థిరపరచుటకును నువ్వు తెస్సలోనికయకు వెళ్ళు అన్నాడు. అంటే ఒక మాట చెప్తా చూడండి, తిమోతి సమస్యను చక్కగా సరిచేసేవాడు. తిమోతి ఎవరు? సమస్యను సరిచేసేవాడే కానీ సమస్యను పెంచేవాడు కాదు. అంటే పౌలు యొద్దున్న పరిచారకులు, పౌలు యొద్దున్న పాలు వారు ఎలాంటి వారు అంటే సమస్యను తెచ్చేవారు కాదు, సమస్యను సరిచేసేవారు, సమస్యను బాగు చేసేవారు. అంత మాత్రమే కాదు, తిమోతిని ఫిలిప్పుకు వెళ్ళు అంటే ఫిలిప్పుకు వెళ్ళాడు, ఎఫెస్సుకు వెళ్ళంటే ఎఫెస్సుకు వెళ్ళాడు, తెస్సలోనికయకు వెళ్ళంటే తెస్సలోనికయకు వెళ్ళాడు, యెరూషలేముకు వెళ్ళంటే యెరూషలేముకు వెళ్ళాడు. అంటే సంఘములో ఉన్న నాయకులు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళాలి సహకారులు అనేవారు, సంఘంలో సేవకులుగా పెద్దలుగా నాయకులుగా ఉన్నవారు, సహకారులైన సహోదరులను ఎక్కడికి పంపితే, ఏ పని అప్పగిస్తే అక్కడికి వెళ్ళాలి, వారి పట్ల ఆ నమ్మకత్వాన్ని జరిగించాలి. అంత మాత్రమే కాదు, ఎక్కడికి పంపడానికైనా సిద్ధంగా ఉన్న నాయకులు, ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్న పరిచారకులు. ప్రభునందు ప్రియారా, ఆలోచన చేయండి, తిమోతి ఎక్కడికి వెళ్ళినా తిమోతి విషయమై దెర్ ఇస్ నో రిటర్న్ కంప్లైంట్. ఎంత గొప్పటి సహకారం! మరి నీ విషయం, నా విషయం, మన విషయం. తిమోతిని యెరూషలేముకు పంపాను, యెరూషలేము నుంచి రిటర్న్ కంప్లైంట్ లేదు. తిమోతిని ఫిలిప్పుకు పంపాను, రిటర్న్ కంప్లైంట్ లేదు. తిమోతిని ఎఫెస్సుకు పంపాను, రిటర్న్ కంప్లైంట్ లేదు. తిమోతిని యెరూషలేముకు పంపాను, రిటర్న్ కంప్లైంట్. అంటే పౌలుతో ఉన్న సహకారులు ఎలాంటి వారంటే సమస్యను సరిచేసేవారే కానీ సమస్యను తీసుకొచ్చేవారు. నిజమైన సహకారులు సమస్యను సరిచేసేవారు, సమస్యను సృష్టించేవారు కాదు. ఫిలిప్పీ సంఘస్తులారా, మీరు నాతో పాలివారు, పాలివారు, పాలివారు అంటే మీరు వాదించడంలో పాలివారు, బంధకాలలో పాలివారు, సువార్తను స్థిరపరచడంలో పాలివారు, మీరు సమస్యను సరిచేయడంలో పాలివారే కానీ సమస్యను సృష్టించడంలో కాదు. నా సేవ ఇంత ఫలభరితంగా, ఇంత విజయవంతంగా, ఇంతగా సేవ చేయడానికి కారణం ఏంటి తెలుసా? సమస్యను అర్థం చేసుకున్న పరిచారకులు ఉన్నారు, పాలివారు ఉన్నారు, సమస్యలను అర్థం చేసుకున్న సంఘాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అక్కడను అర్థం చేసుకున్న సహోదరులు ఉన్నారు, పాలివారు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. బాధను పంచుకున్న సహోదరులు ఉన్నారు, బాధను పంచుకున్న సంఘాలు ఉన్నాయి. సహకారులుగా బాధను పంచుకోవాలనే కానీ బాధను మరింతగా పెంచకూడదు. పౌలుతో ఉన్న సహకారులు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళారు, సమస్యను తీర్చారు, సమస్యను సరిచేశారు, వారు సమస్యగా మారలేదు. పౌలుతో ఉన్న సహకారులు సమస్యను సృష్టించలేదు, సమస్యను తీసుకురాలేదు, వారు సమస్యను సర్దుమనిపారు.
తిమోతి రావడం మాకు క్షేమం అండి. తిమోతి మమ్మల్ని హెచ్చరించాడు, మమ్మల్ని సరిచేశాడు, మా మధ్య సమస్యలు తీర్చాడు. తిమోతి మమ్మల్ని మాకెంత సహకారం. ఎఫ్ఎఫ్ర దూతి గురించి మాట్లాడుతూ 2:22-27 వచనాల్లో ఏ పని కొరకైనా సిద్ధంగా ఉన్నాయి. అబ్బాయి ఎఫ్ఎఫ్ర దూతి నాకు సహకారం, మీకు సహకారం అన్నాడు. ఇలాంటి వారు కావాలి. ప్రభు కొరకు ప్రయాసపడే నాకు సహకారం, మీకు సహకారం, సంఘానికి సహకారమే, మీకు సహకారమే అన్నాడు. ప్రభునందు ప్రియులారా, వీరు పౌలు పరిచర్యకు బలం, వీరు పౌలు సేవకు విజయానికి కారణం. అర్థమైందా? పౌలు సేవకు ఇలాంటి వారు కారణం, ఇలాగా పాలివారుగా ఉన్న సంఘాలు కారణం, పాలివారుగా ఉన్న వ్యక్తులు కారణం. పాలివారు అంటే సంఘాలు పాలివారు, వ్యక్తులు పాలివారు. వీరు పౌలు సేవకు బలంగా నిలిచారు, పౌలు విజయానికి బలంగా నిలిచారు. వీరు బలం, పౌలు సేవ. మరి మనం తిమోతిని ఎక్కడికి పంపినా దెర్ ఇస్ నో రిటర్న్ కంప్లైంట్. మరి మన విషయం, సమస్యను సరిచేసి వచ్చారు, సమస్యను రిపేర్ చేశారు. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి, పౌలు సేవలో బలం ఎవరు అంటే ఫిలిప్పీ సంఘం. పౌలు సేవలో తిమోతి లాంటి వారు, ఎఫ్రాదీతు లాంటి వారు, తీతు లాంటి వారు పౌలు సేవకు బలం, పౌలు సేవకు విజయానికి వారు కారణం. వీరు నాకు పాలివారు అన్న వారు వాదించే విషయంలో పాలివారు. వాదించుట అంటే నాయకుని పట్ల వాదించారు, నాయకుని పక్షంగా నిలిచారు. ఈనాడు నాయకులను వాదిస్తున్నారు, నాయకులకు ఎదురుగా నిలుస్తున్నారు, పెద్దలకు ఎదురుగా, సేవకులకు ఎదురుగా నిలిచి వాదించేవారు ఉన్నారు. ఆ వాదన కాదు, సత్యాన్ని స్థిరపరచుటను యేసే క్రీస్తు అయి ఉన్నాడని వారు స్థిరపరచుటను వారు పాలివారయ్యారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేనిలో మీరు పాలివారు, దేనిలో మీరు పాలివారు, దేనిలో మీరు పాలి భాగస్థులుగా నిలిచారు? ఫిలిప్పీ సంఘం, మీరు నాతో పాలివారై ఉన్నారు. తిమోతి నాతో పాలివాడు, ఎఫ్రాదితు నాతో పాలివాడు, తీతు నాతో పాలివాడు. 2 రకాల పాలివారిని మనం చూసాం. మీరు నాకు సహకారులు, అందుకే నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నిజమే, నిజమైన సహకారాన్ని అందించినప్పుడు, నిజమైన పాలివారిగా సహకారులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కృతజ్ఞత చెల్లించాలి. సంఘాలు పౌలు సేవకు, పౌలు విజయానికి పాలివారిగా నిలిచారు. పౌలుతో ఉన్న వ్యక్తులు పౌలుకు సహకారంగా పాలివారుగా నిలిచారు. కుమారు చెప్తాను, నిర్ణయాలు చేశారు, నిర్ణయ ప్రకారం జీవించారు పౌలుతో ఉన్నవారు. ఫిలిప్పీ సంఘం కూడా అంతే. పౌలు విషయమై నిర్ణయం చేసి నిర్ణయ ప్రకారమే పౌలుతో వారు నిలిచారు. ఈనాడు చాలామంది నిర్ణయాలు చేయటంలో యోనాతాను వలే సఫలమయ్యారు, కానీ నిర్ణయ ప్రకారం జీవించడంలో విఫలమవుతున్నారు. దేవునికి నిర్ణయాలు చేసేవారు మాత్రమే కాదు, నిర్ణయ ప్రకారం జీవించేవారు దేవునికి ఇష్టం. నిర్ణయ ప్రకారం జీవించేవారి సేవ ఫలిస్తుంది, నిర్ణయ ప్రకారం జీవించేవారి సేవ విజయవంతంగా ఉంటుంది, నిర్ణయ ప్రకారం జీవించేవారి యొక్క సేవ మరింత బలంగా ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, పౌలు సేవకు వీరు బలం, పౌలు సేవకు పౌలు విజయానికి వీరు కారణమయ్యారు. నువ్వు దేనికి కారణం? నువ్వే విషయాలలో పాలివాడివి, నువ్వే విషయాలలో సహకారిగా ఉన్నావు. ఆలోచన చేద్దాం, సహకారులుగా నిలుద్దాం, సమస్యను తీసుకురావద్దు, సరిచేద్దాం. ఎక్కడికి వెళ్ళినా రిటర్న్ కంప్లైంట్ లేకుండా చక్కటి సహకారాన్ని ప్రభు పనిలో ఉన్న వారికి మనం అందిద్దాం. సేవకులైనా పెద్దలైనా మనం అందిద్దాం. సంఘం నుంచి ఒకరిని పంపగా సమస్యను సరిచేసి వచ్చిన తిమోతి వలె ఉన్నాం, తీతు వలె ఉన్నాం, ఎఫ్ఎవరా తీతు వలె ఉన్నాం. ఎక్కడా కూడా వీరు సమస్యగా నిలిచారు అని పౌలుకు వారి విషయమై కంప్లైంట్ రాలేదు. తిమోతి అక్కడికి వెళ్ళు, ఎఫెస్ తెస్సలోనికాయకి వెళ్ళు, వారిని హెచ్చరించు, వారిని సరిచేయి, వారిని స్థిరపరచు. హెచ్చరించాడు, సరిచేశాడు, స్థిరపరిచాడు. వారు కూడా అలాగూ లోబడ్డారు. ఈనాడు లోబడకపోగా మన మీద నిందలు వేస్తున్నారు, అది కాదు. లోబడదాం, సరిచేసుకుందాం, చక్కటి సహకారులుగా నిలుద్దాం. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, సంఘం ఒక సహకారం,
అంత మాత్రమే కాదు, నాయకులతో ఉన్నవారు సహకారం. ఒక నాయకుని సేవ ఫలభరితంగా నిలిచింది. నాయకుని సేవలో బలం, నాయకుని సేవకు విజయానికి కారణం ఏమంటే నాయకునితో ఉన్న సంఘం, నాయకునితో ఉన్న వ్యక్తులు. వారు సమస్యను పంచుకున్నారు, అక్కరను పంచుకున్నారు, బాధను పంచుకున్నారు. ఏ నాయకుడితో ఉన్నవారైనా సరే సమస్యను పంచుకోవాలి, అక్కర పంచుకోవాలి, బాధను పంచుకోవాలి. సంఘాలు అలాగుండాలి, వ్యక్తులు అలాగుండాలి. అప్పుడు మాత్రమే నిజమైన పాలువారిగా మనం ఉండగలం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మంచిది, సమయాన్ని అందించిన వీళ్ళందరికీ ప్రత్యేకంగా బర్నబాసులకు నా హృదయపూర్వకమైన వందనాలు. చిన్న మాట ప్రార్థన. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీరు అందించిన తలంపులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇంతవరకు మీరు అందించిన సహకారాన్ని బట్టి స్తుతిస్తూ, యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. దేవునికి స్తోత్రాలండి. ఈ సమయంలో దేవుని సేవకులు బ్రదర్ మానుకొండ ప్రకాశ్ బ్రదర్ గారు దేవుని ఆత్మతో నింపబడి అపొస్తలుని పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:1-3 దేవుని ఆత్మతో బ్రదర్ గారు నింపబడి చక్కగా నా వెనుకిళ్ళకి దేవుని వాక్యం తీసుకొచ్చాడండి. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి విశేషంగా దేవుడు తండ్రి అయిన దేవుడు మోషే గారిని మంద కోసం అనగా తన ప్రజల నిమిత్తము ఏర్పరిచాడు. అలాగే నాయకుడి కోసము సంఘం కాదు, అలాగే దేవుని ప్రజల కోసము ఒక నాయకుడిగా దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడని మనం విన్నాం. అలాగే చూస్తే పౌలు గారి విషయంలో చూస్తే అపొస్తలైన పౌలు గారు మంచి సేవ చేయడానికి ఫిలిప్పి సంఘము మంచి పాలివారుగా పౌలు గారి సేవ విషయంలో వారు మంచి సహకరించారు, సువార్త విషయంలో మంచిగా సహకరించారు. అలాగే వారి బాధల్లో వారి విషయాలు కూడా పౌలు గారితో పంచుకోవడం మనము ఇప్పుడు విన్నామండి. ఈ విధంగా దేవుడు అప్పచెప్పిన పనిలో చక్కగా సేవ పరిచయం జరిగించాలని దేవుని సేవకుల ద్వారా మనం ఇప్పుడు విన్నామండి. ఇంతటి చక్కటి లేఖనాలు అందించినటువంటి దేవుని సేవకులు బ్రదర్ మానకొండ ప్రకాష్ బ్రదర్ గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు బ్రదర్. ఈ లేఖనాలు విన్న మనం కూడా ఆ లేఖనాల ప్రకారం మనము జీవిద్దామండి. ఈ సమయంలో ఇత్తబడిన వాక్యం మన వినికిలో పలింపు లాగున మన మధ్యలో ఉన్న పెద్దలు ప్రియులు ఆది నారాయణ అన్న గారు ప్రార్థన చేసి కూడిగా ముగిస్తారండి. వందనాలండి. ప్రార్థన చేయండి. ఆది నారాయణ సిగ్నల్ సరిగా ఉండదు బ్రదర్కి. సమయంలో పెద్దలు ప్రియులు రవి మనోహర్ అన్నయ్య గారు వాక్య పల్లింపు నిమిత్తం ప్రార్థన చేసి కూర్చోమని. వందనాలు బ్రదర్. చేరి వచ్చిన అందరికి ప్రేమ వందనాలు. ప్రార్థన చేసుకుని కూడికను ముగించుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని రక్షించి విమోచించి మీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు, అందులో బట్టి మీ స్తోత్రములు. ఈ ఉదయం మార్నింగ్ కాన్ఫరెన్స్లో 4253వ రోజుకు మమ్మల్ని నడిపించారు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కరుణా సంపన్నుడా, ప్రార్థన చేసిన వారు పాట పాడిన వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. నడిపిస్తున్న మా ప్రియులు బ్రదర్ షడ్రక్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా చక్కగా నడిపించిన రీతిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభువ, మీ వాక్యమును దివ్యమైన వాక్యమును అందించిన మా ప్రియులు ప్రకాష్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. కరుణా సంపన్నుడా, ఫిలిప్పి పత్రికలో పరిశుద్ధులు దేవుని ప్రియులు, దేవుని సంఘము అని వివరిస్తూ సంఘం పట్ల మంద పట్ల జాగ్రత్త, మందను గురించిన లెక్క చెప్పాలి, మందలో పాలివారై ఉండాలి, పనిలో ఫలభరితంగా ఉండాలి, నిర్ణయాలు మరి మా ప్రభు విషయాల్లో కానీ సహకరించే విషయంలో కానీ మరి వాక్యానుసారంగా ఉంటకు మీరు హెచ్చరించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు. లేఖనాల ద్వారా కొందరు మరి వ్యక్తుల ద్వారా మరి జరిగినటువంటి పనిని వివరించారు. తిమోతి ఎపఫ్రొదితు వీళ్ళని గురించి వివరించారు.
అలాగని సమస్యలు సరిచేసేవారుగా ఉండాలి, కానీ సమస్యలు సృష్టించేవారుగా ఉండకూడదు, వాదించేవారుగా వేధించేవారుగా ఉండకూడదు, బాధించేవారుగా ఉండకూడదు అన్న విషయాలు కూడా వివరించారు. సంఘాన్ని స్థిరపరిచే విధంగా మందను కాచుతూ మీ రాకడ కొరకై సిద్ధపరిచే పనిలో మేము ఉండాలని హెచ్చరింపబడ్డాం. మీ వాక్యము ఎంతో లోతైనది, ఎంతో సత్యమైనది, మరియు ఎంతో పదును గలది. ఈ వాక్యము ద్వారా మేమందరం సరిచేయబడి మీరు అక్కడ కొరకు సిద్ధపడినట్లు కృప చూపించమని మా ప్రాణప్రియుడు యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరలోకమందున మా పరమ తండ్రి. ఆమేన్. వాక్య పల్లింపు నిమిత్తం ప్రార్థన చేసినటువంటి ముగింపు ప్రార్థన చేసినటువంటి పెద్దలు ప్రియులు రవి మనోహర్ అన్నయ్య గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తుంది. వందనాలు. ఈ సమయంలో ఈ కూడికలో ఇంతవరకు దేవుడే ముందుండి ఆయనకు మహిమకరంగా ఈ కూడిక జరిగించుకున్నానండి. ఈ కూడిక మొదటి ప్రారంభ ప్రార్థన చేసినటువంటి ముంబైలో ఉన్నటువంటి గారికి, అలాగే దేవదన మంకుల్ గారికి, పాటలు పాడినటువంటి బ్రదర్ రాజు బ్రదర్ గారికి, అలాగే వాక్యం అందించినటువంటి దేవుని సేవకులు మనకొండ ప్రకాశ్ బ్రదర్ గారికి, అలాగే వాక్య పల్లింపు నిమిత్తము వాక్య పల్లింపు నిమిత్తం ప్రార్థన చేసినటువంటి రవి మనోహర్ అన్నయ్య గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున నా ప్రేమ చేస్తున్నాను. అలాగే ఈ సమయంలో ఈ చక్కని వర్తమానం విన్న మనం కూడా వాక్య ప్రకారం మనం జీవిద్దామండి. ఈ సమయంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుని సేవకులు బ్రదర్ బర్నబాస్ బ్రదర్ గారికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని బ్రదర్ గారికి అప్పగిస్తున్నాను. వందనాలు.